namo Venkatesaya. Adhyatmika Viseshalu swagatam. Munduga pradhana amshalu. Tirupatilo TTD adhikarulato EO Anil Kumar Singhal samiksha. Srivari Brahmotsavala vijayavantampai adhikarulaku prashamsa. సుగంధ ద్రవ్యాల్లో సుగుణాభిరాముని దివ్యానుగ్రహం. తిరుపతి కోదండ రామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం. సింహాద్రి అప్పన్నకు వైభవంగా కళ్యాణోత్సవం. కళ్యాణ వీక్షణతో భక్తుల ఆధ్యాత్మిక పరవశం. శివకేశవ తత్వానికి తార్కాణంగా విరాజిల్లుతున్న పుణ్యధామం. అనంతపురంలో కొలువైన శ్రీ సిద్ధ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రత్యేక కథనం. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను దిగ్విజయవంతంగా నిర్వహించినందుకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను సిబ్బందిని అభినందించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి జేఈఓ పోల భాస్కర్, నిఘా భద్రతాధికారి ఆకే రవికృష్ణతో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ వచ్చే ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలకు మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరిగింది. ప్రతి మాసం పౌర్ణమి పర్వదినాన పరంధామునికి అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో ఆలయ ఆవరణలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని కొలువు తెచ్చి పవిత్ర ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించారు. ఆపై కలశ పూజలు చేసి ఆ పవిత్ర ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు నయన మనోహరంగా అభిషేకం జరిపారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. సుగంధాభిషేకంలో సుగుణాభిరాముని సేవించి భక్తులు పునీతులయ్యారు. సింహాచల అప్పన్నకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని కళ్యాణ మండపంలో అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని ఆదిశేషునిపై అధిష్ఠింపజేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ క్రతువును అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని వీక్షించి తరించారు. కడపలో కొలువైన శ్రీ కామకోటి కళాంబదేవి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. అమ్మలగన్న అమ్మగా భక్తులకు వరాల నొసగే తల్లిగా ఈ ప్రాంత వాసుల ఆరాధ్య నిలయంగా అలరారుతున్న ఈ ఆలయంలో అమ్మవారికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తుల మనోరథాన్ని ఓలలాడించింది. పరిమళ ద్రవ్యాలు పవిత్ర జలాలతో అర్చకులు అమ్మవారికి అభిషేకం చేసి సర్వాంగ శోభితంగా అలంకరించి హారతిలిచ్చారు. భక్తులు వడిబియ్యం సమర్పించి చల్లని తల్లి ఆశీస్సులు అందుకున్నారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తీర్థం గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. శ్రీ కోదండరాముని రథోత్సవంతో భక్తులు పులకించారు. భక్తుల ఆరాధ్య నిలయంగా ఆరాధనలు అందుకుంటున్న శ్రీ కోదండరామాలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా జరిగిన కోదండరాముని రథోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక పర్వసాన్ని అందించింది. సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని అర్చకులు సుందరంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. మహిళలు కోలాటాలు ప్రదర్శిస్తుండగా భక్తులు శ్రీరామ నామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి రథోత్సవం సాగింది. హైదరాబాద్ రామకోటిలో కొలువైన శ్రీ శక్తి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారిని అర్చకులు మనోహరంగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. విశాఖ మహానగరం వేపగుంటలో కొలువైన శ్రీ సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆశ్వీజ మాసాన్ని పురస్కరించుకుని స్వామివారికి జరిపిన పూజల్లో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు.
Udayat Purvame Swami Varki Panchamuta Abhisheka Nirvahinchaka Vivida Rakala Phalalu Rajita Kavacha Dharana Chesaru Astotra Shatanamalato Swami Varini Archinchi Karpura Haratalicharu Nellore Jilla Podalakurulo Aswamedha Gayatri Mahayagnam Ghananga Nirvahincharu Loka Kalyanani Korutu, Aidu Rojula Patu Jarige ee Yagam Sandarbhanga, Radhotsavam Jarigindi. Aswamedha Gayatri Radhanlo, Sri Gayatri Ammavarini Kolovadechi, Pratyeka Pujalu Chesaru, Bhaktulu Ammavarini Darshinchukoni, Kobbarikayalu Samarpinchi, Mokkulu Teechukunnaru. Vijayanagaramlo Puratana Alayanga Prasiddhi Chendina, Sri Gananathuni Alayamlo, Pratyeka Pujalu Jarigayi. Asvija Masam Sandarbhanga, Parvati Nandaruniki, Palurakala Pushpalato, Alankarana Chesaru. Swami Variki Pritikaramaina Padardharanu, Naivedyanga Samarpinchi, Karpura Haratulu Samarpincharu. Jagamelu Jagannathudu, Sri Mahavishnuvu, Srushti Sthiti Layakarakudu, Paramasivudu. Kichaka Maharshi Korika Meraku, Sivakesuvulu Koluvudirina Punyadhamam, Anantapuramloni, Sri Siddha Ramalingeswara Swami Alayam. Puratana Alayanga Bhasilitu, Sivakesava Tatvaniki Tarkananga Virajilutunna, Sri Siddha Ramalingeswara Swami Alayampai, Pratyeka Kathanam, Meekosam. Sivakesava Tatkaniki Tarkananga Virajilutunna Alayam Puratana Adhyatmika Vaibhavaniki Pratyaksha Sakshi Bhutam Kichaka Maharshi Korika Meraku Koluvudirina Sivakesavulu Kriyasakti Odiyar Palana Kalamlo Alaya Prabhavam Niti Yeddadi Nunchi Prajalanu Kapadina Deva Devulu Cheruvu Kattaku Yeguva Diguva Bhagallo Koluvaina Alayalu Jagamelu Jagannathudu Sri Mahavishnuvu Srushti Sthiti Layakarakudu పరమశివుడు శివకేశవుల భక్తి తత్వం భక్తకోటికి అమృత తుల్యం ముల్లోకాలకు అభయహస్తం ఆ దేవదేవులు కొలువుదీరిన మహిమాన్విత క్షేత్రాలు సర్వదా భక్తులను కటాక్షిస్తున్నాయి ఎన్నో పుణ్యస్థలాలు భక్తజన భాగధేయమై విరాజిల్లుతూ ఆధ్యాత్మిక దివ్య కిరణాలను భక్తులపై ప్రసరిస్తున్నాయి అలాంటి ఆలయాల్లో ఒకటిగా అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ శైవ క్షేత్రాల్లో పురాతనమైనదిగా వినుతుకెక్కింది శ్రీ సిద్ధ రామలింగేశ్వర స్వామి దేవాలయం ధర్మవరం మండలం చెరుముకట్ట గ్రామ శివారు ప్రాంతం ఇది ఆహ్లాదభరిత వాతావరణంలో ఆధ్యాత్మిక భావాలను పంచుతున్న దివ్య క్షేత్రాలుగా శ్రీ సిద్ధ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాలు విలసిల్లుతున్నాయి చెరుముకట్టకు ఎగువ దిగువ భాగంలో నెలకొని ఉన్న అత్యంత మహిమాన్విత క్షేత్రాలుగా ఈ ఆధ్యాత్మిక నిలయాలు వెలుగొందుతున్నాయి అక్కడ అణువణువు పురాతన భక్తి వైభవం గోచరిస్తుంటుంది కోరిన కోర్కెలు తక్షణమే తీర్చే కల్పతరువుగా జిల్లాలో ప్రసిద్ధి చెందాయి శివకేశవుల భక్తి తత్వానికి వేదికగా వాసికెక్కిన పుణ్య ప్రాంతం ఇది పరమశివుడు సిద్ధ రామలింగేశ్వర స్వామిగా శ్రీ మహావిష్ణువు భవానీ శంకర నారాయణ నామధేయాలతో భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు అత్యంత తపోశక్తిని సొంతం చేసుకున్న కీచక మహర్షి కోరిక మేరకు శివకేశవులు ఇక్కడ వెలసారని ఐతిహ్యం పూర్వం కీచక మహర్షి ఉదయాచలంపై అనేక సంవత్సరాలు తపమాచరించుకొని ఈ ప్రాంతానికి వచ్చాడు ప్రశాంతంగా ఉన్న ఈ అటవీ ప్రాంతంలో తపస్సును కొనసాగిస్తుండగా ప్రసన్నులైన శివకేశవులు ప్రత్యక్షమయ్యారు అంతట కీచక మహర్షి లోక కళ్యాణార్థం ఈ ప్రదేశంలో కొలువుతీరమని కోరగా ఆ ప్రకారం శివకేశవులు ఇక్కడ వేంచేసినట్టు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది శివకేశవుల పాదస్పర్శతో పునీతమైన ఈ పుణ్య ప్రదేశంలో నాగదేవతలు తరలివచ్చి 30 అడుగుల ఎత్తైన పుట్టను ఏర్పాటు చేసుకోవడంతో పూర్తిగా మట్టితో కప్పబడి దాదాపుగా ఆలయం కనుమరుగైపోయిందట కాలక్రమంలో 16వ శతాబ్దంలో శ్రీ క్రియాశక్తి ఒడియార్ పాలనా కాలంలో విపరీతమైన నీటి ఎద్దడి ఏర్పడింది దాంతో చెరువు తవ్వకం పనులు ప్రారంభించగా ఎంత లోతు తవ్వినా చుక్క నీరు కానరాలేదు కలత చెందిన క్రియాశక్తి ఒడియార్ ఒకరోజు నిద్రిస్తుండగా శివకేశవులు స్వప్న సాక్షాత్కారమిచ్చి కీచక మహర్షి కోరిక మేరకు తాము వెలసిన చోటును తెలియచెప్పి ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహించాలని ఆదేశించారు మరుసటి రోజు పాముల పుట్టను తవ్వుతుండగా రక్తధార కనిపించింది రాజగురువుల సూచనల మేరకు తవ్వకాలు ఆపివేసి సిద్ధ రామలింగేశ్వర స్వామి శ్రీ భవానీ శంకర నారాయణ స్వామి విగ్రహాలను శిల్పీకరించి చెరువుగట్టుపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు అప్పటిదాకా చెరువులో నీటి జాడ లేకపోగా
విగ్రహ ప్రతిష్టాపన జరిగిన వెంటనే చెరువులో గంగ పైకి ఉబికి వచ్చిందట. దీంతో శివకేశవుల మహిమను ప్రత్యక్షంగా గాంచిన భక్తులు నాటి నుంచి భక్తి విశ్వాసాలతో శివకేశవులను ఆరాధిస్తున్నారు. అయితే కాలక్రమంలో పుట్ట కరిగిపోవడంతో దిగువ ఆలయంలోనూ భక్తులకు శివకేశవుల దర్శన భాగ్యం కలుగుతోంది. ఇప్పటికీ ఈ పుట్టలో రెండు నాగుపాములు శివుని సదా సేవించి తరిస్తున్నాయని స్థానికులు చెబుతారు. ఇక త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి లంకకు వెళుతూ ఇక్కడ కాసేపు సేద తీరాడట. ఆ ప్రభువు సేద తీరిన పుణ్యస్థలానికి రామభక్త హనుమాన్ విచ్చేసిన ఘట్టానికి చిహ్నంగా హనుమంతుని పాదుకలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఎగువ భాగాన ఉన్న సిద్ధేశ్వర స్వామి ఆలయం ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంటుంది. మెట్ల మార్గం దాటి వెళితే గోపురం, దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. గర్భాలయం ముందు ద్వారపాలకులైన భృంగి, శృంగి నిలవై ఉంటారు. గర్భాలయంలో శ్రీ సిద్ధ రామలింగేశ్వర స్వామివారి దర్శనం కరుణామృతం. స్వామివారికి ఎదురుగా నందీశ్వరుడు భక్తుల విన్నపాలను స్వామికి చేరవేస్తుంటారు. ఆ పక్కనే భవానీ శంకర నారాయణ స్వామివారు దివ్యంగా భక్తులకు అభయప్రదానం చేస్తుంటారు. ఉపాలయంలో శ్రీకృష్ణ స్వామివారు, అలాగే ఆలయ ఆవరణలో నాగశిలలు కొలువై పూజలు అందుకుంటున్నారు. నవగ్రహ మండపానికి భక్తులు ప్రదక్షిణలు చేసి గ్రహదోష పరిహారార్థం పూజలు జరుపుకుంటారు. శనికి ఎదురుగా కాకి విగ్రహం ఉండటం విశేషం. శివకేశవులు ఒకే ఆలయంలో అనుగ్రహిస్తుండటంతో శ్రావణ కార్తీక మాసోత్సవాలతో పాటు విశేష పర్వదినాలను వైభవంగా జరుపుతారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ ఆలయంగా వెలుగొందుతున్న భద్రాచలం శ్రీ సీతారామస్వామి ఆలయంలో హరిదాసుల దర్బార్ సేవను నిర్వహించడం ఆనవాయితీ. స్వామివారికి ప్రతినిత్యం దర్బార్ సేవను నిర్వహిస్తారు. ఆలయంలో జరిగే కైంకర్యాలను కంచర్ల గోపన్న ప్రవేశపెట్టిన ఈ దర్బార్ సేవను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీ సీతారామస్వామికి అర్చకులు, వేద పండితులు, హరిదాసులు మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. సికింద్రాబాద్లోని శ్రీ గణపతి ఆలయంలో సిద్ధిబుద్ధి సమేత శ్రీ విఘ్నేశ్వర స్వామికి గణపతి హోమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువదీర్చి వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ గణపతి హోమాన్ని నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో శ్రీ విఘ్నేశ్వర స్వామి మూలమూర్తికి విశేష అలంకరణ చేసి అర్చనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు హోమం, అర్చనల్లో పాల్గొని స్వామివారిని సేవించుకున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను పీఠంపై కొలువుదీర్చి పలు రకాల పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. ఆశ్వీజ మాసాన అనంతపురం జిల్లాలోని పలు ఆలయాలు ఉత్సవ శోభతో దేదీప్యమానంగా కాంతులీనాయి. తాడిపట్టిలోని ప్రసిద్ధ శ్రీ చింతల వెంకటరమణుడి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులను కటాక్షించారు. అలాగే జిల్లాలోని అనుంపల్లిలో సుంకులాంబాదేవి ప్రాకారోత్సవం కనుల పండుగగా జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో కొలువైన
శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 15వ శతాబ్దంలో స్వామివారు స్వయంభూగా వెలసిన మహిమాన్విత ఆలయం శ్రీ చింతల వెంకటరమణ స్వామి దేవాలయం. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయంలో ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన తరువాత సకల ఆభరణాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి పల్లకీపై కొలువుదీర్చారు. మేళ తాళాల నడుమ పురవీధుల్లు ఊరేగుతున్న స్వామివారిని మోహిని అలంకారంలో దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. ఇక అనంతపురం జిల్లా గుత్తి మండలం అనుంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ శుంకులాంబాదేవి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆశ్వయుజ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రాకారోత్సవం జరిగింది. అశేషంగా భక్తులు అమ్మవారిని సేవించి తన్మయత్వం చెందారు. ఉత్సవంలో ముందుగా పసుపు, కుంకుమ, గంధం తదితర సుగంధ ద్రవ్యాలతో అమ్మవారిని అలంకరించారు. పుట్టుశిలకు పూజలు చేసి హారతులిచ్చారు. వర్ణమయ పుష్పాలు, విశేష ఆభరణాల్లో దివ్యంగా అనుగ్రహిస్తున్న అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఈ సందర్భంగా శుంకులాంబాదేవి అమ్మవారిని చక్కగా అలంకరించి ప్రాకారోత్సవం జరిపారు. భక్తులు గండదీపాలను శిరస్సును ధరించి శుంకులాంబాదేవిని స్మరిస్తూ ప్రాకారోత్సవంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామస్వామివారి దేవాలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ పట్టాభిరామస్వామి ఆలయంలో దోష పరిహారార్థం ఏటా పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఉత్సవాలలో భాగంగా పవిత్ర ప్రతిష్ఠ జరిగింది. తొలుత అర్చక స్వాములు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీరామచంద్రస్వామిని కొలువదీర్చి పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత యాగశాలలో హోమం జరిపారు. పవిత్రాలను ప్రతిష్ఠించి పూజలు చేసి హారతులు సమర్పించారు. కడపలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామివారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. ఆశ్వయుజ మాసోత్సవాలను పురస్కరించుకుని లక్ష్మీ గణపతికి జరిపిన సుగంధ ద్రవ్య కైంకర్యాన్ని భక్తులు మనసారాగాంచి తరించారు. పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలు, పవిత్ర ద్రవ్యాలతో స్వామివారికి అర్చకులు అభిషేకం చేసి సుగంధ పరిమళ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగు గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో ఊంజల్ సేవ జరిగింది. చల్లని తల్లిని సకల ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించిన కనకదుర్గమ్మ ఊంజల్ సేవ ఉత్సవంలో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పంచకుండాత్మక సైత నవాహ్నిక అష్టలక్ష్మి యాగం ఘనంగా నిర్వహించారు. లోక కళ్యాణాన్ని కోరుతూ విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు శాస్త్రోక్తంగా హోమం జరిపారు. అనంతరం రామభక్త హనుమాన్ను ఆరాధిస్తూ లక్ష తమలపాకులతో అర్చించారు. అనంతరం మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల దైవనామస్మరణలతో మార్మోగింది. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో నెలవైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సరస్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిగింది. శ్రీనివాసుని ఆలయానికి అనుబంధంగా అలరారుతున్న చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి కుంకుమార్చన చేసి కర్పూర హారతులు సమర్పించారు. నిజామాబాద్ జెండాగల్లి సమీపంలో కొలువైన శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయ 12వ వార్షికోత్సవం నేత్రపర్వంగా ప్రారంభమైంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా సంకల్పం, పుణ్యాహవాచనం, ఆదిత్యాది నవగ్రహ పూజ, గణపతి పూజ, గౌరీదేవి పూజ, పంచలోక పాలక పూజలను చేశారు. అనంతరం భక్తాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుంచాల కురమయ్యపేటలో కొలువైన శ్రీచక్ర పీఠంలో మహాసింహద్వార ప్రతిష్టాపనోత్సవం జరిగింది. 30 ఎకరాల విస్తీర్ణంలో కోటి లింగాల మహాక్షేత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన సింహద్వార ప్రతిష్టాపనోత్సవంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం భరతనాట్య ప్రదర్శన జరిగింది. విజయవాడకు చెందిన కుమారి ప్రత్తిపాటి శ్రీ అభిజ్ఞ బృందం ప్రదర్శించిన భరతనాట్యం వీక్షకులకు నేత్రానందాన్ని కలిగించింది.
వనమణి పీతవసః పారిజాతాపహరక గోవర్ధనచ లోకార్త్ర గోపాల సర్వపాలక గోప గోపీశ్వరో యోగీ కోటి సూర్య సమప్రభ గోప గోపీశ్వరో యోగీ కోటి సూర్య సమప్రభ నిజ గరిజ నిజ నిద మగ మగరి నిజ ప నిజ సా నిజ గరిజ నిజ నిద మగ మగరి నిజ ప నిజ సా నిద నిద మగ మరిజ నిద మ నిజ నిజ సా నిద నిద మగ మరిజ నిద మ నిజ 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 గగ మాగరిసని సనిద మని సని సీజ గగ మాగరిసని సనిద మని ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం వాతావరణం తదితర విశేషాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 31,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 40 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 7 నుంచి 8 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.